సో హాయ్ గైస్, ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, మరి రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బాలుగాని టాకీస్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఆహాలో మనకి ఈ మంత్ 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రవితేజ గారిది మిస్టర్ బచ్చన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా ఒక్కరోజు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ దాంతోపాటు చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 20 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. మీరు ఒక 3-4 మూవీస్ అయితే ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు కమిటీ కుర్రాళ్ళు, ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాగానే రన్ అయింది. ఇది కూడా ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవిన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈటీవిన్లో మనకి ఈ మంత్ 12th నుంచి ఈ మూవీ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 3 మూవీస్ అయితే మనకి ఈ మంత్ 12th అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మిస్టర్ బచ్చన్, ఐ మూవీ, కమిటీ కుర్రాళ్ళు, ఈ 3 మూవీస్ కూడా ఒకేసారి మనకైతే స్ట్రీమింగ్ కాబోతున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్లో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేచురల్ స్టార్ నాని గారిది సరిపోదా శనివారం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ లాస్ట్ వీక్లో అయితే రాబోతుంది. ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 27th అనమాట. మ్యాక్సిమం మనకి 27th లోపు అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు తీసుకున్నట్టు ఆహా వాళ్ళే అఫీషియల్గా పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కమింగ్ సూన్ అనే పోస్టర్ని అయితే నిన్న నైట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా త్వరలో అయితే రాబోతుంది అఫీషియల్గా. ఈ మూవీ మనకి మ్యాక్సిమం ఈ మంత్ 3rd వీక్లోనే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ 4-5 డేస్లో అయితే వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకి బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతున్నటువంటి స్త్రీ 2 మూవీ, ఈ మూవీ ఇప్పటికే 600 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. స్టిల్ అదే ర్యాంపేజ్తో కలెక్షన్స్ అయితే దూసుకెళ్తున్నాయి. మరి ఈ మూవీని చాలామంది థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఫైనల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది, అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఇది ఇంత వేగంగా అయితే రాదనమాట. అంటే సెప్టెంబర్ మంత్లో అయితే ఈ మూవీని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మనకి అక్టోబర్ మంత్ 1st వీక్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే అక్టోబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వానంద్ గారు, కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 3 మంత్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మీకు తెలిసిందే కదా ఇది చిన్న ఇష్యూ అయితే రన్ అవుతుంది. ఆ ఇష్యూ క్లియర్ అయిన దాకా ఈ మూవీని అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయరనమాట. ఇప్పటి వరకు 2 మూవీస్ కూడా అలానే అయిపోయాయి. ఒకటి వచ్చేసరికి ఏజెంట్ మూవీ, అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఐలాండ్ మూవీ. సేమ్ అదే విధంగా ఈ మూవీ కూడా వెళ్ళిపోయిందనమాట. ఇది కూడా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో ఎవరికీ తెలియదు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.